పర్యటన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క పాత్ర అనుమానాస్పదమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి। ప్రధానమంత్రి పర్యటన యొక్క ప్రాంతం దేశ బోర్డర్ కి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతం అది పాకిస్తాన్ కి అతి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం అది అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు తెన్నెలు వార్ కాన్వాయ్ హెలికాప్టర్ నుంచి ఆల్టర్నేటివ్ రూట్ అయినటువంటి వాతావరణ పరిస్థితులు బాగోలేనటువంటి కారణంగా వారు వెళ్ళేటువంటి ప్రాంతం ఒక బ్రిడ్జ్ మీద జనరల్ గా విఐపిస్ కి ప్రధానమంత్రి లాంటి పెద్దలకి ఈ బ్రిడ్జిలు వచ్చినప్పుడు చాలా పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఏర్పాటుని పరిశీలన చేసేటువంటి పోకడలు ఉంటాయి। కానీ ఆ ప్రాంతంలో కనీసం ఒక సీనియర్ పోలీస్ అధికారి కూడా లేకపోవడం ఉన్నవారు కూడా చాలా క్యాజువల్ గా వ్యవహరించడం కొంతమంది ఆఫీసర్లు అయితే టీ దాగి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నట్లుగా మీడియా ప్రకటించడం జరిగింది। ఈ విధంగా దేశం ఈవేళ ఎలాంటి పరిస్థితుల్లో ఉంది ఏ పరిస్థితుల్లోంచి దేశం నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ప్రపంచ దేశాలన్నీ కూడా గడగడలాడేటువంటి కరోనా నుంచి మనల్ని ఎంతో సురక్షితంగా కాపాడడం పాకిస్తాన్ నుంచి గాని చైనా నుంచి గాని విదేశ శక్తుల్ని అన్నిటిని కూడా ఎదుర్కొని భారతదేశాన్ని ఒక ప్రగతి పదమైనటువంటి దేశంగా తీసుకువెళ్తున్నటువంటి ప్రధాని ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 వ్యక్తిగా ఉన్నటువంటి ప్రధాని ఒక పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు కాదు నరేంద్ర మోడీ గారి వేళ ఇంటర్నేషనల్ పర్సన్ వారు అలాంటి పెద్దల యొక్క పర్యటన సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు ఏ మాత్రం సజావుగా లేదు అనుమానాలకి తావు తీసేటువంటి పరిస్థితి మనం గమనించాం। ట్రస్ట్ ఆఫ్ బ్రీచ్ వారి యొక్క పర్యటన సందర్భంగా ఉత్పన్నమైంది। దీనికి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి। కానీ ముఖ్యమంత్రి గారు చాలా క్యాజువల్ గా మాట్లాడారు ఒక రాజకీయ నాయకుడిలాగా వారు మాట్లాడారు ఇది ఏ విధంగాను కూడా సజావైనటువంటి వైఖరి కాదని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది। ఇలాంటి పరిస్థితులు గతంలో రెండు సార్లు జరిగిని ప్రధానమంత్రులు మన దేశం కోల్పోయింది। ఇలాంటి పరిస్థితుల్లో రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి చర్యలు జరగకూడదు అనే ఆలోచనతో పార్టీ దేశవ్యాప్తంగా ఇవేళ అన్ని రాష్ట్రాల్లోనూ కూడా గవర్నర్ గారిని కలవడం రిప్రజెంట్ చేయడం ఏదైతే రాష్ట్రపతికి వారి ద్వారా జరిగినటువంటి చర్య మీద వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ అన్ని రాష్ట్రాల్లో ఈ విధంగా రిప్రజెంట్ చేయడం రేపు 8వ తేదీన మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర అందరూ కూడా మౌన దీక్ష పాటించాలని పార్టీ నిర్ణయించడం జరిగింది। రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర మౌన దీక్షని పాటిస్తున్నాం। అలానే 10వ తేదీన దళిత మోర్చా అంబేద్కర్ విగ్రహం దగ్గర ఇట్లా అనేకమైన కార్యక్రమాలను సంతకాల సేకరణ 13వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను ఈ సందర్భంలో దేశ మనుగడ కోసం భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తిస్తుంది। దేశంలో సెక్యూరిటీ అనేది ఏ విధంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలనేటువంటి హెచ్చరిక ఇది ఒక చర్చ భారతదేశంలో జరగాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకురాం। థ్యాంక్ యూ ఈరోజు ఓన్లీ ప్రధానమంత్రి యొక్క పర్యటనలో
పంజాబ్ లో జరిగినటువంటి తీరు తెన్నుల మీద మాత్రమే మాట్లాడడం జరిగింది। అంటే దీని మీద పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలి। ఈ విధంగా ప్రధానమంత్రి యొక్క కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి తీరు తెన్నులతో వ్యవహరించలేదు। దీని మీద అనేక రకాల అనుమానాలకు తావిచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి। పక్కన పాకిస్తాన్ ఉంది, ఆ సందర్భంలో వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు గాని అక్కడ ఉన్న అధికారులు వ్యవహరించినటువంటి తీరు గాని ఏ మాత్రం సజావుగా లేదు। కాబట్టి తప్పకుండా దీని మీద దర్యాప్తు జరపాలి అనేటువంటి అంశాన్ని వారి దగ్గర ప్రస్తావించడం జరిగింది। ఇది అనస్పెక్టెడ్ గా జరిగినటువంటి కార్యక్రమంగా భారతీయ జనతా పార్టీ భావించడం లేదు। రాష్ట్ర ప్రభుత్వం క్యాజువల్ గా వ్యవహరించిన మూలంగా ఆల్టర్నేటివ్ రూట్ ఉందని తెలిసిన సందర్భంలో ఆల్టర్నేటివ్ రూట్ లో కూడా ప్రొటెక్షన్ ఏర్పాటు చేయవలసినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తీసికట్టుగా వ్యవహరించడం ఉద్దేశపూర్వకంగా చేసిందనేటువంటి అభిప్రాయం మీడియా ద్వారా వ్యక్తమైంది। అనేకమైనటువంటి విజువల్స్ చూసిన సందర్భంలో ఈ అంశాన్ని ప్రస్తావించడం జరుగుతున్నది। మా అభిప్రాయం మేము చెప్పడం జరిగింది। ఇలాంటి సందర్భాల్లో రాజకీయ పక్షాలు వారి అభిప్రాయాలు వారు స్పష్టంగా తెలియజేయడం కోసం ప్రయత్నం చేస్తారు।